హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 2లో 10వ వారం వచ్చేసరికి కంటెస్టెంట్స్ లో ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే 65 ఎపిసోడ్లు పూర్తి కావడంతో బిగ్ బాస్ టైటిల్ రేస్ లో నిలిచి ఫైనల్ 4లో గెలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక మంగళవారం నాడు జరిగిన 66వ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి. ఈ వారం ఎలిమినేషన్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవడంతో తామెందుకు ఇలా ఎలిమినేషన్ లోకొచ్చాం, దానికి కారణమెవరు అన్న దానిపై సభ్యుల మధ్య చర్చ జరిగింది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు శ్యామలలో ఎలిమినేషన్ జోన్ లో ఉండడంతో తదుపరి కార్యాచరణకు కసరత్తులు మొదలుపెట్టారు. బిగ్ బాస్ హౌస్ నుండి గతంలో నేను ఎలిమినేట్ కావడానికి తనీష్ కారణం, మళ్లీ నన్ను ఎలిమినేషన్ కి నామినేట్ చేయడం బాధ కలిగించిందన్నారు యాంకర్ శ్యామల. అయితే తనని నామినేట్ చేయడానికి తనీష్ చెప్పిన కారణం తనకు నచ్చలేదన్నారు. అతడు హౌస్ లో ఒక ఫ్రెండ్ లా సక్సెస్ అయ్యాడేమో కానీ కెప్టెన్ గా విఫలమయ్యాడన్నారు శ్యామల. ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ గా ఉన్న తనీష్ కి ఆమె జంట సునైనాకు క్లాస్ బి కి శిక్ష విధించారు బిగ్ బాస్. హౌస్ కి వచ్చి 10 వారాలు గడిచినా ఇంకా బిగ్ బాస్ నియమాలు పాటించడం లేదని, కెప్టెన్ గా ఉన్న తనీష్ అతడితో పాటు సునైనాలు స్టోర్ రూమ్ కి వెళ్లి నిద్రించడం బిగ్ బాస్ నిబంధనలకు విరుద్ధమని ఇద్దరికి కలిపి శిక్ష విధించారు. బిగ్ బాస్ తదుపరి నిబంధనలు వచ్చే వరకు హౌస్ లో ఉన్న వాళ్లందరికీ విసనకర్రలతో పడుకోకుండా 24 గంటలు విసురుతూనే ఉండాలంటూ తనీష్ సునైనా జంటకు విసిరే శిక్షను విధించారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ ఇచ్చిన శిక్షను పక్కన పెట్టి హౌస్ మేట్స్ కు విసరడం మానేసి వాళ్లకు వాళ్లే విసురుకుంటూ కనిపించారు ఈ జంట. ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా కాల్ సెంటర్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ 2 టీమ్లుగా ఉన్నారు. వారిలో ఒకటి కాల్ సెంటర్ ఉద్యోగులు కాగా మరొకరు పబ్లిక్ కాలర్స్. ఈ టాస్క్ లో కౌశల్, దీప్తి, సామ్రాట్, శ్యామల, అమిత్, నూతన్ నాయుడు కాల్ సెంటర్ ఉద్యోగులుగా ఉండగా మిగిలిన తనీష్, సునైన, గీతామాధురి, పూజ, గణేష్, రోల్ రైడాలు పబ్లిక్ కాలర్స్ గా ఉన్నారు. ఈ టాస్క్ లో భాగంగా తొలుత కాల్ సెంటర్ ఉద్యోగిగా ఉన్న కౌశల్ ను టార్గెట్ చేశారు దీప్తి, సునైన, గీతామాధురులు. గీతామాధురి కౌశల్ తో మాట్లాడుతూ గణేష్ కి బట్టలు పెట్టుకోవడానికి ట్రాక్ ఎందుకు ఇవ్వలేదు అని అడగగా దానిపై క్లారిటీ ఇచ్చారు. మీరు హౌస్ లో పదే పదే అబద్దాలు ఆడుతూ నీతి నిజాయితీ అంటారెందుకు, మిమ్మల్ని ఏకాకి చేశారని మీకు మీరే ప్రమోట్ చేసుకుని సానుభూతి పొందాలనుకుంటున్నారు, అందరితో మంచిగా ఉన్నట్లు నటిస్తూ మీకు అడ్డొచ్చిన వాళ్లను తొక్కేయాలన్నదే మీ ఉద్దేశం, మీకు అడ్డుగా ఉన్నాననే నన్ను అకారణంగా ఎలిమినేషన్ కి నామినేట్ చేశారు, నిన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన నన్నే తొక్కేయాలని ట్రై చేశావంటూ ఫోన్ కాల్ ద్వారా కౌశల్ పై లోపలున్నదంతా కక్కేసింది గీతామాధురి. అయితే కౌశల్ మాత్రం సహనం కోల్పోకుండా కాల్ సెంటర్ ఉద్యోగిగా చాకచక్యంగా వ్యవహరించారు. అతన్ని ఎంత విసిగించే ప్రయత్నం చేసినా కౌశల్ కన్విన్స్ అవ్వకపోవడంతో చివరికి ఫోన్ పెట్టేసింది గీతామాధురి. దీంతో కౌశల్ కు ఒక పాయింట్ వచ్చింది. అనంతరం కౌశల్ తో స్టార్టింగ్ లోనే అటాక్ కి దిగింది సునైన. అసలేంటి నీ బాధ, బిగ్ బాస్ హౌస్ లో ఏం చేయాలనుకుంటున్నావు, జనాలు నిన్ను ఎలా చూస్తున్నారో ఏమో కానీ అసలు నీకు ఓట్లు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు, నీ నటన గురించి వాళ్లకు తెలియకపోవడం వల్ల నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు, నిజం చెప్పాలంటే నీకు అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉండే అర్హతే లేదు, బిగ్ బాస్ హౌస్ లో నీ ప్రవర్తన ఎలా ఉందో 24 గంటలు జనం చూస్తే నీ ముఖం మీద తూ అని వస్తారు, నువ్వు పెద్ద హీరోలా ఫీల్ అయిపోకు, నీకు తెలియడం లేదేమో నువ్వు హీరోవి కాదు జోకర్వి అవుతున్నావు, నేను సంచాలకురాలుగా ఉన్నప్పుడు నాకు నీ సలహాలేంటి, జడ్జిమెంట్ లో నీ బోడి సలహాలేంటి, అది నా ఇష్టం, తనిష్ తో నేనుంటే నీకేంటి, అతనిపై నీ గజ్జేంటి, పూజ నిన్ను సపోర్ట్ చేస్తే ఆమె కెప్టెన్సీపై నువ్వు నిందలు వేస్తావా, నువ్వు ఏకాకిగా ఉన్నా అంటూ ఏడుస్తున్నావు, నీ ప్రవర్తన వల్లే నిన్ను అలా చేస్తున్నామంటూ కౌశల్ సహనానికి పరీక్ష పెట్టింది సునైన. ఇక కౌశల్ ని పాట పాడు, లవ్ సాంగ్ పాడు, స్టోరీ చెప్పు అనడంతో సునైన గతంలో నడిపిన ప్రేమ కథల్ని, అందులో ఉన్న వ్యక్తుల పేర్లొచ్చేలా పదే పదే జశ్వంత్, షణ్ముఖ పేర్లతో కథలు అల్లి సునైనను విసిగించాడు కౌశల్. ఇక లవ్ సాంగ్ పాడమంటే బిగ్ బాస్ హౌస్ కి ప్రేమలో పడితే చెల్లమ్మ, పడుకుంటే చెల్లమ్మ, జనం బయటకు తోసేస్తారు చెల్లమ్మ అంటూ సునైనకు కౌంటర్లు వేశాడు కౌశల్. ఇక బిగ్ బాస్ హౌస్ గురించి చెప్పు అంటే హౌస్ లో రన్నింగ్ టాస్క్ ఇస్తే అందులో పాల్గొన్న అమ్మాయి లిప్స్టిక్ సరిచేసుకుంటూ వెనుకను ఉండిపోతే ఇంకొక వ్యక్తి ఆమెను రన్నింగ్ లో గెలిపించడం కోసం త్యాగం చేస్తారు అంటూ తనీష్ సునైన రన్నింగ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. ఇక కౌశల్ చెప్పిన స్టోరీకి కన్నీళ్లు పెట్టుకుంది సునైన. దీంతో హౌస్ బయట ఉన్న తనీష్ కోపంతో ఊగిపోయాడు. పర్సనల్ విషయానికొస్తే నువ్వు కూడా పర్సనల్ గా మాట్లాడు, తర్వాత నేను చూసుకుంటా అంటూ కౌశల్ వైపు కోపంతో చూస్తూ ఊగిపోయాడు. ఇలా వీరి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగుతూనే ఉండగా నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. ఇక తరువాత ఎపిసోడ్ లో గణేష్ కూడా కౌశల్ నే టార్గెట్ చేస్తూ విసిగించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మన ఎలిమినేషన్ స్టార్ గణేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ఫోన్ సంభాషణలలో ఎవరిది పైచేయి అవుతుందో ఈ రోజు ఎపిసోడ్ లో తేలనుంది.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.